హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు డిలైట్ అనే ఒక కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఎవరికైతే కంప్యూటర్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అలాగే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే వాళ్ళు యాజ్ ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్గా మీకు 30,000 రూపీస్ శాలరీతో మీకు జాబ్ రెడీగా ఉంది. మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను చర్చించుకున్న తర్వాత మీరు అప్లై చేయండి, మీకు ఈజీగా జాబ్ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డెలైట్ అఫీషియల్ సైట్లోకి వస్తామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ న్యూస్. రిమోట్ జాబ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్కాలర్షిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అసిస్టెంట్గా ఉంటారన్నమాట. ఇక్కడ క్లియర్గా వివరాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి రోల్ ఏంటంటే అసోసియేట్ అనలిస్ట్ అనమాట. ఇది ఏంటంటే ఫైనాన్సీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ప్రతి కంపెనీలోనే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అలాగే డెలైట్లోని ఫైనాన్స్కి సంబంధించినటువంటి కంపెనీలో మీరు డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తారన్నమాట. వర్క్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. మీరు మార్నింగ్ 11 గంటలకు వెళ్ళినట్లయితే 8 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది. దానికి సంబంధించిన వివరాలు మనం వన్ బై వన్ తెలుసుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ మనకి డాక్యుమెంటు పొజిషన్గా మీరు వర్క్ చేస్తారన్నమాట. పొజిషన్ సమ్మరీ చూసుకున్నట్లయితే అసోసియేట్ అనలిస్ట్ మీ యొక్క డిజిగ్నేషన్. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే డాక్యుమెంట్ ప్రొడక్షన్ సర్వీస్ అసిస్టెంట్ ఇన్ డెలైట్ సపోర్ట్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ యాజ్ ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అసిస్టెంట్గా మీరు క్రూషియల్ యాక్టివిటీ రిలేటెడ్ టు ది డాక్యుమెంట్ ప్రాసెసింగ్. దిస్ రోల్ రిక్వైర్డ్ టు ది మీకు ఇదివరకు నేను చెప్పినట్టుగా ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్, ఆర్గనైజేషన్ స్కిల్స్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ కొంచెం ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ జాబ్ని పొందొచ్చు. ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ ఇంకేమున్నాయో వన్ బై వన్ మనం చెక్ చేద్దాం. చెకింగ్ అండ్ అడ్జస్టబుల్ డాక్యుమెంట్ అకార్డింగ్ టు ది ఫిక్స్డ్ గైడ్ లైన్స్. ప్రతి కంపెనీ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఆ కస్టమర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని మీరు చెక్ చేస్తారు. సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ ది సిగ్నేచర్ ఆఫ్ ది వయా డాక్ సైన్ అని చెప్పేసి ఉంటుంది. డాక్ సైన్ అని ఒకవేళ మీకు తెలియపోయినట్లయితే ఒకసారి గూగుల్లో చూడండి. డాక్ సైన్ సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది సిగ్నేచర్ అది ఎట్లా చెక్ చేయాలని చెప్పేసి అందులో ఉంటుంది. అది చెక్ మీకు జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాగో మీకు ట్రైనింగ్ ఇస్తారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే మెయింటైన్ ది కాంట్రాక్ట్ విత్ ది రిక్వెస్ట్ అండ్ సీనియర్ ఆఫ్ ది రిగార్డింగ్ ద స్టేటస్ దేర్ రిక్వెస్ట్. కొన్ని కస్టమర్లు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ని బట్టి మనం ఆ డాక్యుమెంట్ అనేది క్లియర్గా మనం రెడీ చేసి పెట్టాలన్నమాట. అలాగే ఈ కొన్ని క్వశ్చన్స్ ఏదన్నా మీకు కస్టమర్ నుంచి వచ్చినట్లయితే వాటికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యాక్టివ్లీ ఆస్కింగ్ ది క్వశ్చన్స్ ఇన్ కేస్ ఆఫ్ ది అప్లికెంట్స్. కీప్ ఆడిట్ ట్రయల్ ఆఫ్ యువర్ పర్ఫార్మ్డ్ వర్క్. అంటే ఆడిట్ ట్రయల్ అంటే ప్రతి కంపెనీ కూడాను ప్రతి సంవత్సరం ఆడిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఆడిటింగ్ జరగడానికి ముందుగానే మీరు వాటికి తగ్గట్టుగా మీ వర్క్ అనేది ఆడిట్కి చేయడానికి తగ్గట్టుగా మీ వర్క్ అనేది చేసి పెట్టాలి అని చెప్పేసి వాడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట. మీరు జాయిన్ అయిన తర్వాత ఎలా మీకు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్లో మీకు మీ వర్క్తో సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. దాని గురించి ఏం ప్రాబ్లం. ఇక్కడ మనం వర్క్ చూసుకున్నట్లయితే విషయానికి హైదరాబాద్లో వర్క్ చేయాల్సి ఉంటుందండి. నేను చెప్పాను కదా మీకు 11 నుంచి రాత్రి 8 గంటల వరకు వర్క్ చేస్తే సరిపోలేనే. ఇక క్వాలిఫికేషన్ విషయానికి మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అండి, అలాగే గుడ్ కమ్యూనికేషన్ వెర్బల్ అండ్ రిటర్న్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ తగ్గట్టుగా ఉండాలి. ఒక్కోసారి మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి అక్కడ దగ్గరలో మీ టీమ్ లీడర్ కానీ మేనేజర్ కానీ లేకపోవచ్చు, లేకపోయినా సరే మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టుగా. యూ హ్యావ్ ది త్రో ది నాలెడ్జ్ ఆఫ్ ది బేసిక్ పీసీ సాఫ్ట్వేర్. మీకు చెప్పాను కదా కంప్యూటర్ గురించి మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నట్లయితే సరిపోతుంది. అలాగే యూ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ ప్లాన్ ఫ్లెక్సిబిలిటీ అడాప్టింగ్ ది షెడ్యూల్ అర్జెంట్ అసెస్మెంట్. అంటే కొన్ని అసెస్మెంట్ అనేది అర్జెంట్గా చేయాల్సి ఉంటుంది. వాటి కంపెనీకి సంబంధించి మీరు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మీరు చేసి పెట్టాలన్నమాట. యూఆర్ సొల్యూషన్ అండ్ కస్టమర్ ఓరియంటెడ్ అండ్ గ్రేట్ ప్రిజర్వెన్స్. కస్టమర్కి కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు కంపెనీకి, దాని ప్రకారం మీరు వర్క్ చేయాలి. యూఆర్ ది ఈగర్ టు లెర్న్ అండ్ కంటిన్యూస్ ది స్ట్రెస్ రెసిస్టెన్స్ అండ్ యూ హ్యావ్ ది పాజిటివ్ యాటిట్యూడ్.
అంటే కొన్ని సందర్భాల్లో వర్క్ ప్రెషర్ ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా మీరు వర్క్ చేయగలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే యు ఆర్ ది ఇనీషియేటర్ అండ్ రియల్ టీమ్ ప్లేయర్. ప్రతి విషయంలో కూడా మీరు ముందుగుంటా మీరే ఇనిషియేట్ చేసుకొని ఒక టీమ్ ప్లేయర్ దీనిగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూడా మీరు ఏమేమి వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అన్నీ కూడా వివరంగా వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉన్నాయండి, ఆ ట్యాబ్స్ మీకు తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి, మనకి వీడియోలు అంత ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. హౌ యు ఆర్ గ్రో, కంపెనీలు జాయిన్ అయిన తర్వాత మీరు ఏ విధంగా మీరు గ్రో అవుతారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది ఓపెన్ చేసుకొని చదవండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ బెనిఫిట్స్ అని చూసారా, ఇక్కడ కూడా ఈ ట్యాబ్ ఓపెన్ చేసుకుని చూసుకుని అంటే కంపెనీ ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేవి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ, అది కూడా ఓపెన్ చేసి చదవండి. ఇక్కడ మనకి ఫైనల్గా చూసుకుంటే అప్లై ప్రాసెస్ చూద్దామండి. అప్లై నౌ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ టైము అప్లై చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ప్రొఫైల్ అని చెప్పేసి మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ఉంటుంది కదా, దాన్ని కాపీ పేస్ట్ చేస్తాం, లేదంటే ఫ్రమ్ ది కంప్యూటర్ నుంచి చేస్తాం. చేసిన తర్వాత ఈ సెకండ్ ట్యాబ్లోకి వెళ్తుంది, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెకండ్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ట్యాబ్లో జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి, ఎస్ఆర్ నో అని చెప్పేసి అవి క్లియర్గా చదివి ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెడతారు. తర్వాత ఫోర్త్ స్టెప్లోను ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కొన్ని మీకు పర్సనల్కి సంబంధించిన ఉంటాయి, అది కూడా ఎస్ఆర్ నో అని చెప్పేసి వస్తుంది, పెట్టేస్తే సరిపోతుంది. ఈ నాలుగు స్టెప్లు కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు, అన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఓకే అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఒక మంచి అవకాశం అండి, ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేయకండి, అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.